హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, ఏబిఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి సో ఆప్షన్స్ అనేవి అయితే మనం ఫ్రీజ్ చేయాలా. సో ఎడిట్ ఆప్షన్ అంటే ఏంటి, ఎడిట్ ఆప్షన్ రోజు ఏం చేయాలి మొత్తం క్లారిటీ అయితే చెప్తానమ్మా. సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అనేవి అయితే డైలీగా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, ఒక 300 likes అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఇంకా టాపిక్లు వచ్చేస్తే ఫస్ట్ డౌట్ ఏంటంటే, సో మనం ఫ్రీజ్ అనేది అయితే క్లిక్ చేయాలా లేదంటే ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతుంది అని చెప్పేసి అయితే అంటున్నారు. సో మీరు ఒకవేళ ఇప్పుడు సేవ్ క్లిక్ చేశారనుకోండి, 16వ తారీఖున ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయితే అయిపోతుంది అనమాట. సో మీరు స్పెషల్గా వెబ్సైట్ ఓపెన్ చేసి ఫ్రీ చేయవలసిన పని అయితే లేదు. సో చాలా మందికి ఇది డౌట్ అయిన ఉండిపోయింది. సో ఏంటంటే ఇప్పుడు నేను సేవ్ ఒకటే క్లిక్ చేశాను, మళ్ళీ 16 ఓపెన్ చేసి సో ఫ్రీ చేయాలని చెప్పేసి అయితే అంటున్నారు. సో అలాగైతే అవసరం లేదు. జస్ట్ మీరు ఏంటంటే ఇప్పుడు సేవ్ క్లిక్ చేసినా చాలు, ఆటోమేటిక్గా ఎడిట్ ఆప్షన్ అయితే ఎప్పుడైతే క్లోజ్ అయిపోతుందో అప్పుడు మీకు ఏంటంటే ఆప్షన్స్ అనేవి అయితే ఫ్రీజ్ అయిపోతాయి అనమాట. అండ్ నెక్స్ట్ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, అసలు ఎడిట్ ఆప్షన్ అప్పుడు మేము ఏం చేయాలి, సో ఎడిట్ ఆప్షన్ అప్పుడు ఏమైనా కాలేజెస్ యాడ్ చేయడానికి ఉంటుందా, రిమూవ్ చేయడానికి ఉంటుందని చెప్పేసి అయితే అంటున్నారు. సో ఎడిట్ ఆప్షన్ రోజు మీరు ఏంటంటే ఏమైనా సరే కాలేజెస్ సంబంధించి మీరు ఇచ్చిన కాలేజెస్ ఏవైతే ఉన్నాయో సో వచ్చేసరికి పైకి కిందకి, సో అంటే నేను ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద పెట్టుకుంటాను లేదంటే సెకండ్ ప్రిఫరెన్స్ కింద పెట్టుకుంటాను అని చెప్పేసి మీకు అది సైడ్ ఆరో మార్క్స్ ఉంటాయి కదా, సో అవి డౌన్ చేయడం కానీ లేదంటే ఆ కాలేజ్ని రిమూవ్ చేయడం కానీ ఇలాంటివి అయితే చేయొచ్చు అనమాట. సో ఎడిట్ ఆప్షన్ రోజు మాత్రమే. సో ఫ్రీజ్ క్లిక్ చేసిన వాళ్ళు కూడా ఆ రోజు అయితే వర్క్ అవుతుంది. సో ఎవరైతే ఇప్పుడు ఫ్రీజ్ క్లిక్ చేసేసారో ఎడిట్ ఆప్షన్ అప్పుడు ఏంటంటే మీరు మార్చుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ సేవ్ క్లిక్ చేసిన వాళ్ళు కూడా ఎడిట్ ఆప్షన్ రోజు ఏంటంటే మీరు మార్చుకోవచ్చు, బట్ మీకు ఏంటంటే సేవ్ క్లిక్ చేశారు కాబట్టి మీకు ఇంకా టైం అనేది ఉంది కాబట్టి సో రేపటిలోపు మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసుకొని ఏమైనా కాలేజెస్ యాడ్ చేయాలా లేదంటే డిలీట్ చేయాలా అనేది అయితే చూసుకోండి. చూసుకొని మీరు ఏంటంటే సేవ్ క్లిక్ చేసేసుకోండి, మళ్ళీ మీరు ఏంటంటే 16వ తారీఖున ఓపెన్ చేసుకొని చూసుకొని ఏదైతే ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకున్నారో ఇవ్వచ్చు లేదంటే మార్పులు అయితే చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి అది మీరు ఫ్రీజ్ అనేది అయితే క్లిక్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయితే అయిపోతాయి. ఒకవేళ మీరు పొరపాటున ఇప్పుడు ఫ్రీజ్ క్లిక్ చేసేస్తే 16వ తారీఖున మీరు ఏంటంటే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అయితే వస్తుంది, మీరైతే మార్చుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి వినైతే షేర్ చేయండి. దిస్ ఇస్ కౌశిక్ సార్.